నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు సో ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు ఉద్యోగులైతే వారి పనులకు హాజరవ్వడం జరిగింది శుక్రవారం నుంచి వచ్చే నెల ఐదవ తేదీ వరకు కూడా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి ఈ నెల పదిహేడు ఇరవై తేదీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహచర ఉద్యోగులను జాగృతం చేయాలని చెప్పేసి తీర్మానించిందనమాట ఇరవై ఒకటి నుంచి వర్క్ టు రూల్ కార్యాలయ కార్యక్రమాన్ని ఇక్కడ ఏప్రిల్ ఐదవ తేదీ వరకు కొనసాగించాలని చెప్పేసి ఈ నెల ఇరవై ఏడున తేదీన అన్ని ప్రాంతాల్లో కారుణ్య నియామకాలకు నిరీక్షిస్తున్న వారి కుటుంబ సభ్యులను కలుసుకోవాలని వచ్చే నెల ఐదో తేదీలోగా సమస్యలు పరిష్కారం కాకపోతే సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయ నిర్దేశించుకుంటామని ఏపీసీ జేఏపీ ఇక్కడ జేఏసీ చైర్మన్ బోపరాజ్ వెంకటేశ్వర్లు అయితే తెలిపారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇచ్చిన పై ఇరవై ఆరు జిల్లాల జేఏసీ చైర్మన్ ప్రధాన కార్యదర్శులు జేఏసీ రాష్ట్ర కమిటీతో పాటు ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాల అధ్యక్ష ప్రధాన కాస్తూ సమావేశం అయితే నిర్వహించారన్నమాట సో ఈ విధంగా ఈ రోజు నుంచి నల్ల బ్యాజీలతో విధులకు అయితే హాజరవుతున్నారు సో ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను